మనం ఇప్పుడు ములుగు రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ములుగు రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ పరకాల వెళ్ళే దారి కానీ, భూపాలపల్లి వెళ్ళే దారి కానీ, ములుగు రోడ్ కానీ, ములుగు ఊరు కానీ ఇలాంటి ఊర్లన్నీ ఈ లెఫ్ట్ సైడ్లో వస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ తనిష్క్ షోరూమ్. నేను హనంకొండ వైపు నుంచి ఇటు వరంగల్ వైపుకి వెళ్తుంటే మధ్యలో కనిపిస్తుంది మేడారం కూడా. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, 95 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఒక ప్యారడైజ్ చూడొచ్చు. ప్యారడైజ్ క్రాస్లోనే ఉంటుంది. ఇదే ములుగు రోడ్, ములుగు క్రాస్ అంటారు. ములుగు రోడ్ అంటే ఇదే రోడ్ ఈ ఆల్మోస్ట్ 30 to 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ములుగు రోడ్కి, ములుగు ఊరికి. ఇదిగో అంబులెన్స్ పోతుంది. ఎవరైనా అంబులెన్స్లో ఉంటే పాపం వాళ్ళు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఉంటే ప్రే చేయండి. మనం ముందు తాడ్వాయికి వెళ్ళేసి తాడ్వాయిలో ఒక డే స్టే చేసిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కొన్ని వ్యూ పాయింట్స్ అండ్ డాల్మెంట్స్ ఉన్నాయి. ఆ డాల్మెంట్స్ అవన్నీ క్లియర్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే వాటర్ ఫాల్స్కి వెళ్దాం. అయితే ఈ వన్ డేలో ముందు ఏమేమి కవర్ చేసుకోవాలనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తి ఒకసారి తెలుసుకుందాం. హలో, వెల్కమ్. నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ తెలుగు ట్రావెలర్. ప్రస్తుతానికి తాడ్వాయి హట్స్కి వచ్చాను. ఒకసారి తాడ్వాయి హట్స్ చూడొచ్చు. నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ సీన్ ఏంటంటే ఇక్కడ 5 to 6 మామూలుగా హట్స్ ఉంటాయంట. నేను ఎప్పుడు దాని చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా ఈ తాడ్వాయి హట్స్లో ఆగలేదు. ఒకసారి ఆగి చూద్దాం, ఇప్పుడు దీనిలో రూమ్ కానీ రెండు తీసుకుందామని చెప్పేసి నేను లోపలికి వచ్చాను. నేచర్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్స్ అయితే ఎంత పీస్ఫుల్ ఉన్నాయంటే, మనం కాంక్రీట్ జంగల్లో ఉండి అసలు ఈ మంచి నేచర్ని మనం చాలా అంటే చాలా మిస్ అయ్యాం. ఒక్కసారి ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత మొత్తం ఏవైతే మీ టెన్షన్స్ ఏమున్నా కూడా అవన్నీ పారిపోయేలాగా అంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు చిన్న వాగు, ఈ బ్రిడ్జ్ కూడా చిన్నగా టైనీ బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే హట్ మనకి ఇచ్చారు. ఇది పేరుకి హట్ అన్నట్టే ఉంది, కానీ అంత న్యాచురల్ లుక్ లేకుండా మొత్తం టిన్స్ వేసి పైన మీరు చూస్తారు, ఆ టిన్స్ వేసి హట్ ఫీలింగ్నే పొడగొట్టారు. కానీ పర్లేదు, 2500 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. ఒకసారి మనం రూమ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇవి చూడొచ్చు, ఇది డబుల్ బెడ్రూమ్, ఫుల్ కట్ బెడ్, ఫ్యాన్, ఎవ్రీథింగ్. అది అంటే ఇంత మంచి నేచర్లో ఇలా ఉండడం చాలా బెటర్, కానీ ఒక నేచురల్ ఫీల్ అనేది ఒకటి మిస్ అయింది. జస్ట్ సెకండ్. నేను ఇప్పుడు రూమ్లోని బాల్కనీకి వచ్చాను. బాల్కనీ నుంచి చైర్లో కూర్చొని లొకేషన్ చూస్తున్నాను. ఇలా పీస్ఫుల్గా మంచి ఫ్యామిలీగా వస్తే, ఏదైతే మీరు టెన్షన్స్ బిజీ షెడ్యూల్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టయితే ఒక్కసారి ఈ లొకేషన్కి వచ్చి ఇక్కడ ఈ హట్లో స్టే చేస్తూ ఇలా పీస్ఫుల్ ఉండే ప్లేస్లో కొంచెం సేపు అలా కూర్చొని ఈ అడవిని చూస్తూ ఉంటూ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే వాటితో టైం స్పెండ్ చేస్తూ చాలా, అంటే మీరు ఏమైనా స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయితే అలాంటి స్ట్రెస్సెస్ అన్నీ ఇక్కడ క్లియర్ అయిపోతాయి. అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేసెస్ అయితే ఇది. మీరు చూడొచ్చు డైనింగ్ హాల్. మీరు ఈ డైనింగ్ హాల్లో అనే చేయొచ్చు, కావాలంటే వీరితో మాట్లాడి మీకు రూమ్కే డైరెక్ట్ ఫుడ్ వచ్చేస్తుంది. చూడొచ్చు డైనింగ్ హాల్ అయితే ప్లీజెంట్గా ఉంది. మీరు ఎక్కడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ ఆ 2500 ప్యాకేజ్లోనే. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.
రూమ్ నెంబర్ 2 ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. రూమ్ నెంబర్ 2 స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. స్పేషియస్గా చాలా బాగుంది చూడొచ్చు మీరు. ఇక్కడ ఇన్వర్టర్ సదుపాయం కూడా ఉంది, కానీ ఇప్పుడైతే సరిగా వర్క్ చేయట్లేదు అంటున్నారు, మెయింటెనెన్స్ లేక. ఉంటే అది కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ పవర్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఉంటాయి కదా అడిగన్నాక. పిల్లలు మంచిగా టైం స్పెండ్ చేయాలంటే పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఒకసారి చూడొచ్చు. ఒక మొత్తం ఒక రోప్ హౌస్ లాగా రోప్ హౌస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో సస్పెన్షన్గా మళ్ళీ దీని మీద పడుకొని ఆడుకోవచ్చు. ఇక ఏదైనా మీ ఇష్టం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చాలా అయితే చాలా లైక్ చేస్తారు ఈ ప్లేస్ని, మంచిగా ఆడుకోవడానికి చాలా బాగుంది. మళ్ళీ కావాలంటే ఇక్కడ కొంచెంసేపు సేద తీరచ్చు కూడా, జస్ట్ ఇలా దీని మీద ఒరిగేసి పైన నక్షత్రాలు ఈవినింగ్ టైంలో, అదైతే ఇక మార్వెలస్ అన్నట్టు. అది ఒక ఎక్స్పీరియన్స్ని మీ నేను మాటలో చెప్పలేను, అంత బాగుంటుంది. ఈవినింగ్ నిన్న ట్రై చేసాం కూడా. దీని మీద నుంచి మొత్తానికి చిన్న చిన్న హట్స్ ఒకసారి వ్యూ ఒకసారి చూద్దాం, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఎన్ని హట్స్ ఉన్నాయో. ఇప్పుడు నేను చెప్పాను కదా అది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇప్పుడు ఇది ఒక హట్, అదొక హట్, దాని వెనకాల ఒకటి ఉంది, దీని వెనకాల ఒకటి ఉంది, అదొకటి, ఇవి 3, అవి 2, ఇంకొకటి అదొకటి 6 అనుకుంటా. ఆల్మోస్ట్ ఆల్ ఒకటి బ్లూ కలర్లో ఇక్కడ కూడా మొత్తం 6 ఉన్నాయి అనుకుంటా. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వాల్స్కి వస్తున్నాయి, వాల్స్కి ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు మీరు ఎంత బాగా పెయింట్ చేశారు. వావ్, అవుల్ గుడ్ల గూబా కూడా ఇంత అందంగా ఉంటుంది అన్నట్టుగా థాట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత బాగా తీసి పెయింట్ చేశారు. ఇక్కడ మనకు ఒక గిరిజన ఫ్యామిలీ ఎలా స్టే చేస్తారనేది మనకి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. అప్పట్లో వ్యవసాయం చేస్తూ నాగలి కానీ కొడవలి కానీ ఇలాంటివి వాడుకుంటూ వ్యవసాయం చేసే విధంగా ఇలా చూపించారు. వాళ్ళ చిన్న హట్ ఏదైతే వాళ్ళ పూరి గుడిసె అంటారు, ఆ పూరి గుడిసె కింద ఒక అమ్మ తన గద్దె అంటారు దీన్ని. ఇది మా తెలంగాణలో, తెలంగాణలో అయితే గద్దె అంటారు, ఇంటి ముందు చిన్న గద్దెలాగా దాని మీద కూర్చొని తన ఇంటి సామాన్ ఏదైతే ఇంట్లో ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఇంటి ముంగడేలా కూర్చొని వర్క్ చేస్తూ ఉండేవారు. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే అలాంటి రోజులు ఇప్పుడు పోయాయని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. అప్పట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటి ముందు గద్దెలు ఏ ఇంటికైనా ప్రతి ఇంటికి ఉండేది. ఎవరన్నా అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల వాకింగ్ చేస్తూ ఊర్లు దాటేవాళ్ళు. అలా దాటే క్రమంలో మధ్యలో ఎక్కడైనా సేద తీరాలంటే ఎవరైనా ఇంటి ముంగడ ఇలా గద్దె మీద సేద తీరి మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసేవారు, అట్లా వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు మనకు గద్దెలు కాదు కదా, ఇప్పుడు ఈ అలాంటివి ఏం లేవు. జస్ట్ ఓయోలు ఇలాంటి హోటల్స్ ఎవరి నుండి మనం అట్లా స్టే చేస్తున్నాం, కానీ అప్పుడు ఇలా ఉండి ఎవరంటే వాటర్ కానీ ఇలాంటి మనకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని అడిగి తీసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు వాకింగ్. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా మనుషులకు మధ్యలో దూరం పెరిగేసరికి మనము వేరే వాళ్ళని నమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం తగ్గిపోయింది. ఒక వేరే సొసైటీలో మనం జీవిస్తున్నాం ఇప్పుడైతే. నా వెనకాల కనిపిస్తున్న ఈ టేబుల్స్లో మీరు చూడొచ్చు, ఇక్కడ టేబుల్, అక్కడ టేబుల్, అక్కడ రౌండ్ టేబుల్, అలా ఇక్కడ మంచి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇలా కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే చాలా ఫీల్ వేరే ఉంటుంది. దీంతో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇది రోప్ క్లైంబింగ్, దీన్ని ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పైన ఒక సపోర్ట్ ఉంటుంది. పిల్లలు వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లల కోసమే కాదు, పెద్దల కోసం కూడా అడ్వెంచర్ ఈ ప్లేసెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, మీరు ఈ స్టెప్స్ని చిన్న చిన్న వీటి మీద అడుగులేస్తూ ఆ పైన ఉన్న రోప్, ఒక రోప్ ఉంది, ఆ రోప్ను పట్టుకుంటూ అటు వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా అది చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఒకసారి ట్రై చేస్తాను.
ఇవి అయితే పిల్లల కోసం, స్పెషల్లీ ఫర్ చిల్డ్రన్. అయితే ఉయ్యాలుంది చిన్న చిన్న పిల్లల కోసం. ఇది ఇక్కడ చూడవచ్చు, ఇది బిగినర్ లెవెల్. ఇప్పుడు అక్కడి నుంచి ఎంటర్ అయ్యాక ఇది బిగినర్ లెవెల్. బిగినర్ లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్ చేంజ్ అవుతుంది. ఇది ఇదో లెవెల్, అదో లెవెల్. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం పదండి. లొకేషన్ అయితే ఈ నైట్ టైంలో లొకేషన్ అంటే జనరల్గా కనబడదు, కానీ నేను లొకేషన్ గురించి కాదు, ఏదైతే ఇక్కడున్న వాతావరణం, అట్మాస్ఫియర్, ఏదైతే ఆ బీటింగ్ ఉంది సారా, ఆ బీటింగ్ కొంచెం వేడ్గా ఉంది కానీ కొత్తగా బాగుంది. మొత్తం అన్ని గబ్బిలాల సౌండ్స్, నేనేదో పిచ్చుకలు ఇవే అంటే డే మార్నింగ్ టైంలో పిచ్చుకలు ఇలాంటి అలాంటివి అన్నీ చిన్న చిన్న పక్షులు అన్నీ సౌండ్స్ బాగా వేస్తాయి. కానీ నైట్ టైం అయిందో లేదో స్టార్ట్ అయినాయి మొత్తం గబ్బేలాల సౌండ్స్. ఇప్పుడు ఇది మీకు జస్ట్ చిన్న బిట్ మీకు వినబడుతుందేమో కావచ్చు, కానీ చిన్న చిన్నగా నాకు మాత్రం ఇట్లా చెవులలో సీసం పోసినట్టు ఎట్లుందో అట్లుంది. మొత్తం కచ్చ 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 కదా అని చెప్పేసి చెవులలో ఇలా ఒక రకంగా ఉంది. కానీ ఇక్కడ అసలు యాక్చువల్గా వాటర్ ఫాల్కి వచ్చే టైంలో మధ్యలో ఇక్కడ ఆగి ఇక్కడ స్టే చేస్తే, వన్ డే స్టే చేస్తే, వన్ డేలో వీళ్ళు కొన్ని పాయింట్స్ ఏవైతే కొన్ని డాల్మెన్స్కి, మళ్ళీ తర్వాత ఒక వ్యూ పాయింట్కి, నేను వ్యూ పాయింట్ వీడియో పెట్టాను కదా ఆ వ్యూ పాయింట్కి, మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంకొకటి బ్లాక్ బెర్రీ పాయింట్ అని చెప్పేసి అదొకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ నేను ఒక బోర్డు చూపిస్తాను చూడండి, దీనికి ఈ చుట్టుపక్కల ఏవేవి మనకు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో చూసినట్టయితే లైట్ మరీ ఎక్కువైంది, ఈ లైట్ ఓకే. అయితే ఇక్కడ ఒక్క మైనస్ పాయింట్ చాలానే ఉన్నాయి. మెయింటెనెన్స్ ఒక మైనస్ పాయింట్తో పాటు ఇంకా ఇప్పుడు నైట్ టైంలో యాక్టివిటీస్ ఏమైనా ఉండేలాగా, నైట్ టైంలో యాక్టివిటీస్ అంటే ఏంటా అనుకున్నారు, జస్ట్ చిన్న క్యాంప్ ఫైర్ వేయడం కానీ ఒక చిన్న స్టాల్ లాంటి ఒకటి ఉండి ఏమైనా నైట్ టైంలో ఫుడ్ ఎలా ఉండి. జనరల్గా ఇక్కడ మీరు 2,500 రూపీస్ ఛార్జ్, వీళ్ళు 2,500 రూపీస్ ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకొని, అది కాస ecotourism.bhopalpalli.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది ఆఫీషియల్ సైట్, ఆ సైట్లోనే బుకింగ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వచ్చినా కూడా ఆఫ్లైన్లో బుకింగ్ అనేది ఉండదు. మీరు ఒక్కటి గమనించాల్సి ఏంటంటే ఒక్క సండేలో మాత్రం, సాటర్డే సండేలో మాత్రమే ఈ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 4-5 to 6 ఉన్నాయి అనుకుంటా రూమ్స్, ఇవి ఫిల్ అయిపోతాయి. ఈ ఏవి వీకెండ్స్లో మాత్రమే, మిగతా డేస్ వీక్ డేస్లో ఖాళీగా అంటే ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకు అంటే ఇదే రీజన్, మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అవి ప్రిపేర్ చేయలేకపోవడం వల్ల. దానివల్ల కలిసి ఇది ఓన్లీ వీకెండ్స్లోనే రన్ అవుతుంది. ఆ వీకెండ్స్లో కూడా రన్ అవ్వడం కూడా అది చెప్పలేము. చూసారు కదా మంచి లొకేషన్ ఉంది, చుట్టూ పచ్చని అడవి, మంచి చిన్న చిన్న హట్స్ చాలా బాగున్నాయి. దానిలో ఏసీ విత్ ఫుడ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ 2,500 రూపీస్లో, మళ్ళీ పర్ టూ పర్సన్స్కి ఒక హట్ పర్ టూ పర్సన్స్కే అలౌ చేస్తారు. ఆ 2 పర్సన్స్ అంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ కనుక వస్తే అంటే 4 మెంబర్స్ వస్తారు, చిల్డ్రన్ ఏవైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళు బిలో 10 ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఛార్జ్ చేయబడదు, కానీ అబౌ 10 ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఫుడ్లో ఛార్జ్ చేస్తారు అంతే. ఫుడ్ మాత్రమే ఎక్కువ, అడిషనల్గా ఫుడ్లో ఎక్కువ ఛార్జ్ చేస్తారు అంతే, మిగతా అంతా సేమ్ ఉంటుంది. 2,500 అంటే ఫుడ్కి యాజ్ వెల్ యాజ్ మీరు ఈ స్టేకి అంటే ఈజీ వర్త్ అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ ఉంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ టైంలో యాక్టివిటీ, మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ టైంలో ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయంటే అది కాదు, జస్ట్ వీళ్ళతో మనతో పాటు ఒక గైడ్ వస్తారు. ఆ గైడే కొన్ని ప్లేసెస్ ఇప్పుడు నేను బోర్డులో చూపించాను కదా, ఆ బోర్డులో ఉన్న కొన్ని ప్లేసెస్కి
తీసుకెళ్తారు. అది కూడా మన వెహికల్, మన ఓన్ వెహికల్లో తను వస్తారు చూపిస్తారు. కానీ అలా చూద్దామన్నా కూడా ఆ ప్లేసెస్కి వెళ్ళడం వల్ల మనకు కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్న ప్లేస్ని మనం ఏదైతే హట్స్కి వచ్చిన ఫీల్ని మిస్ అయిపోతాం. సో ఒక 2 డేస్ ఉంటే ఒక డే హట్స్లో స్టే చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే మీరు లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హరిహరిగా మళ్ళీ మామూలుగా ఒక్కొక్కటి 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్ అనుకుంటా వెళ్తే అసలు డే కూడా సరిపోదు. అవన్నీ కవర్ చేయాలంటే అవన్నీ కాదు, దానిలో హాఫ్ కవర్ చేయాలన్నా కూడా డే సరిపోదు. కానీ మీరు దాంట్లో ఏవైతే బెస్ట్ పాయింట్స్ అనుకుంటారో వాటిని ఎర్లీగా డే ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా వాటిని కవర్ చేయొచ్చు. బ్లాక్ బెర్రీ ఐలాండ్ అంటే అది సీజనల్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక ఐలాండ్ ఉంటుంది, పక్కన చుట్టుపక్కల వాటర్ ఉంటుంది. ఇది మామూలుగా మీరు చిన్నది, చాలా చిన్నది, అది మీరు కుదిరితే స్కిప్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే మళ్ళీ కొండేటి వ్యూ పాయింట్ అని చెప్పాను, కొండేటి వ్యూ పాయింట్ మాత్రం మేము ఇక్కడికో 30 కిలోమీటర్స్ దానికి వెళ్ళాము. అది వెళ్ళొచ్చు, పర్లేదు, బాగుంది. కానీ మరీ ఫ్యామిలీ ఉండి మనకు టైం తక్కువ ఉందంటే దానికి వెళ్ళకపోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే అలాంటి వ్యూ పాయింట్స్ మనము వేరే వేరే ప్లేసెస్లో చాలా చూసుంటాం. దానికోసం అక్కడ దాకా వెళ్ళి అందుకు ఇప్పుడు మన లక్నవరమే, ఈ దారిలోనే లక్నవరం ఉంది. లక్నవరంలోనే ఇప్పుడు ఎంట్రన్స్ వెళ్ళే టైంలో మొత్తం మన సిటీ వ్యూ అంతా వాటర్తో కనిపిస్తుంది. దానికోసం మనం ఇప్పుడు ఆ వ్యూ ఓన్లీ జస్ట్ ఏదైతే నది వ్యూ చూడడం కోసం మనం 30 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ చేసుకుంటూ అడవిలో వెళ్ళడం మళ్ళీ రావడం అది అంత వర్త్ కాదనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే అయితే కాదు, మీరు పర్సనల్గా మీరు ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉన్నారనుకోండి, ట్రావెలింగ్ చేయాలన్న కాన్సెప్ట్ మీరు ఉంటే మీరు చేయొచ్చు. అది ఒక మంచి ప్లేసే. దాంట్లో కిందికి వెళ్ళే ట్రెక్కింగ్ చేసేది ఉంది అని చెప్పాను కదా, అదైతే మంచి ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆ ప్లేస్లో. మల్లూరు గుట్ట మస్ట్ అని చెప్తాను, మల్లూరు గుట్టకి వెళ్ళండి. అసలు నేచర్, ఆ నేచర్కి టెంపుల్ రెండు ఇట్లా అంటే చాలా అంటే చాలా ఆసం ఉంటుంది. అది మస్ట్ విజిట్ ప్లేస్. లక్నవరం యాజ్ యూజువల్గానే మీరు టచ్ చేసి వెళ్తారు దారిలో. అది దానికి మీరు 1 to 2 అవర్స్లో టైం తీసుకొని చేసుకోవచ్చు. కావండి మీరు ఇప్పుడు తాడ్వాయిలో కాకుండా మీరు కావాలనుకుంటే లక్నవరంలో కూడా స్టే చేయొచ్చు. సేమ్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్లోనే అక్కడ కూడా దొరుకుతాయి. అంటే దాంట్లో కూడా ఐలాండ్ 1, ఐలాండ్ 2 అని ఉంటాయి. ఐలాండ్ 1లో 2 and 4 rates 1800 rupees 2000 rupees రేంజ్లో ఐలాండ్ 1లో ఉన్నాయి. ఐలాండ్ 2 ఎలా అంటే అవి సపరేట్ అన్నట్టు, దానికి ఓన్లీ బోటింగ్ తప్ప మిగతా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఏముండవు. దానిలో యాక్టివిటీస్ కూడా చైనా క్యాంప్ ఫైరింగ్ ఉంటుంది అంతే. కానీ అక్కడ ఏదైతే సెకండ్ ఐలాండ్కి వెళ్తే మళ్ళీ మనిషిని చూడలేమన్నట్టు ఉంటుంది. కానీ ఒక్క మీరు ప్రైవసీగా ఉండాలనుకుంటే సెకండ్ ఐలాండ్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఫస్ట్ ఐలాండ్ ఎలా అంటే మీరు ఒకసారి రూమ్లోకి చెక్ఇన్ అయిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల ప్లేసెస్కి కవర్ చేసుకుంటూ అయితే వాటర్ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే అవి ఆడుకోవాలనుకుంటే ఐలాండ్ వన్నే బెటర్ అని చెప్తాను. మిగతా రామప్ప అంటే రామప్ప మీరు చాలామంది చూసుంటారు. రామప్ప యునెస్కో గుర్తించిన ప్లేస్, చాలా చాలా బాగుంటుంది ఆ టెంపుల్. మీరు ఆ టెంపుల్ దర్శించుకోవాలి. అది మీరు అకార్డింగ్ టు యువర్ ప్లాన్ మీరు సెట్ చేసుకోండి. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ కోసం అని చెప్పేసి ఇటు బోగత సైడ్ వస్తారు కదా, అలా వచ్చినప్పుడు మీరు రామప్పకు వెళ్ళడము మళ్ళీ కొన్ని మధ్యలో ప్లేసెస్కి వెళ్ళాలి అంటే కుదరదు. కాబట్టి మీరు ఓన్లీ ఈ వీకెండ్స్లో వస్తామనుకుంటే వాటర్ ఫాల్ని కవర్ చేసే దారిలో కుదిరితే ఫ్రైడే కానీ 1 day 1 day తాడ్వాయిలో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ సౌండ్ చూస్తున్నారా, ఇది ఒక్కటే నాకు ఇరిటేటింగ్ ఉంది. మిగతా అన్నీ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏవైతే అమ్యూనిటీస్ ఉన్నాయో కొన్ని కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. కాదు మీరు కాంక్రీట్ జంగల్లో ఉన్నారు, హైదరాబాద్ సిటీ ఇలాంటి అట్లాంటి సిటీలో మీరు అసలు అడవిని చూసిన దాఖలాలు లేవు అన్నప్పుడు అలాంటి టైంలో ఇది వాళ్ళకి స్వర్గంలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి అడవిలో హట్స్ ఉండి ఎవ్రీడే అంతా మంచి ఒక అడవిలో స్పెండ్ చేయడం అంటే అది మాటలు కాదు, చాలా బాగుంటుంది. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మొత్తం అడవిలో నేను ఒక్కనే రూమ్ తీసుకున్నాను. మొత్తం ఎంతుందంటే ఏదో చెప్పడానికి మాటలు రావట్లేదు. ఒక రకంగా అంటే గార్డ్స్ ఉన్నారు, గార్డ్స్ కాస్త వాళ్ళు ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయారు. మొత్తం ప్రశాంతంగా ఉంది, చుట్టుపక్కల ఎవ్వరు లేరు.
అడవి అంత నిర్మానుష్యంగా ప్రశాంతంగా. ఇది ఒక్కటే సౌండ్. ఈ సౌండ్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు ఈ సౌండ్ ఇది నన్ను నా చెవిలో ఇట్లా అదిగో ఆపండి అమ్మా దండం పెడతా ఆపు అంట రాము. వీటి సౌండ్ ఇంకా పెంచినాయి చెప్పాను కదా ఆర్కెస్ట్రా అన్నీ కూర్చొని మీటింగ్ పెట్టినట్టునే. లేకపోతే ఇదో రచన రచ్చబండ ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే వీరికి ఒకటి కాకపోతే ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఏనేమో ఇక్కడ సింగిల్గా అడవిలో ఉండడం అంటే మాటలు కాదు చాలా అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కానీ నాలాగా ఒంటరిగా రాకండి కుదిరితే మంచి గ్యాంగ్ చేసుకొని వచ్చారనుకోండి. ఇక్కడ చుట్టుపక్కల మంచి క్యాంపింగ్ ఇక్కడ క్యాంపింగ్ లేదన్నారు కానీ క్యాంపింగ్ ఉంటే బాగుండు. మీరు ఒకవేళ ఇక్కడ లోకల్ ఉన్న గార్డ్స్ని మీరు ఈవినింగ్ టైంలో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని చిన్నగా క్యాంప్ ఫైర్ వేసేసుకోండి ఆల్ సెట్. ఇక మీకు ఇంత మంచి ప్లేస్లో ఒకసారి క్యాంప్ ఫైర్ వేసుకున్నాక ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.